హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మంజన్న గురూజీ అవధూత. ఈరోజు మీకు ఒక నరక భూతాలి చెక్కని చూపిస్తున్నా. చూడండి, ఇది మామూలు చెక్కలాగానే ఉంటుందన్నమాట. చూసినారు కదా, ఇది విపరీతమైన వాసన, అతి భయంకరంగా ఉంటుందన్నమాట వాసన. దీన్ని ఇలా ముట్టేసి మూగు చూసినారంటే విపరీతంగా నరక వాసన. అర్థమైందా? చూడండి, ఇది చాలా కాలం నుండి నేను వీడియో పెట్టాలనుకుంటున్నా. ఈరోజైతే కుదిరింది వీడియో పెట్టడానికి. ఇది నరక భూతాలి దీని పేరు. అర్థమైందా? మనకి రక్తభూతాలి, దైవభూతాలి, ఉగురు భూతాలి, సర్పభూతాలి, ఇలా 9 రకాలు భూతాలీలు ఉంటాయి. ఇది నరక భూతాలి, విపరీతమైన వాసన ఇది. దీన్నిగాన వాసన చూసినారంటే 2 రోజులు భోజనము తినేదానికి బుద్ధి రాదనమాట. అలా ఉంటుందన్నమాట వాసన. దీని పేరు నరక భూతాలి. ఈ నరక భూతాలిని చెడుకే ఉపయోగిస్తారనమాట. అంటే ఈ ఎవరికైనా చాతబడి చేయాలంటే ఈ నరక భూతాలిని పౌడర్ చేసి తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారంగా చెడు చేస్తారనమాట. అర్థమైందా? ఇలాంటి నరక భూతాలిలో ఎవరికైనా చేతబడి చేస్తే ఆ చేతబడిని పోగొట్టుకోవాలంటే చాలా కష్టం అన్నమాట. చూడండి, ఇదే నరక భూతాలి. చూడండి, నరక భూతాలి కట్టిగాని తెచ్చినానమాట. దీన్ని ముట్టి స్మెల్ చూస్తే విపరీతమైన వాసన, విపరీతంగా ఉంటుందన్నమాట. విపరీతంగా ఉంటుంది వాసన. చూడండి, నరక భూతాలి ఇలా రుద్దీడ్చి వాసన చూసినామంటే ఇంకా 2 రోజులంటూ భోజనం తినేదానికి ఇలా ఆహాతరంగా ఉంటుంది, బ్యాడ్ స్మెల్. ఇప్పుడు నేను మా ఆఫీస్లో ఓపెన్ చేశాను. చూడండి, ఆఫీస్ అంతా మా ఆఫీస్లో ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, విపరీతమైన వాసన ఆఫీస్ అంతా, అంత చెడుగా ఉంటుంది అన్నమాట నరక భూతాలి. ఈ నరక భూతాలి ఎవరికైనా తెలిసింటే మాత్రమే నరక భూతాలి గురించి తెలిసింటుంది. అందరికీ తెలిసేలేదు, ఎందుకంటే చాలామంది నరక భూతాలి చూసిండేలేదనమాట. ఇలాంటి నరక భూతాలి చెక్కతో చేతబడి చేస్తే భయంకరంగా పనిచేస్తుంది. అలాంటి చేతబడి ఎవరికైనా చేసింటే చాలా కష్టం. దాన్ని నుండి విముక్తి పొందాలంటే దానికి మంచి గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని కనుక మనము ఆ చేతబడిని పాగొట్టుకుంటే చాలా మంచిది. ఇదే నరక భూతాలి. చూసినారు కదా?